హలో ఆల్ మోకాలికి బోడిగుండుకు లింకులు పెట్టి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు రాసే ఈ సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం ఇప్పుడు ఓ టాస్క్ అయిపోయింది మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాల్లో వారు రిలేషన్ విషయంలో నిత్యం పుకార్లు వస్తూ ఉంటాయి అవి నిజం అని నమ్మిన వారి అభిమానులు బాధపడుతుంటారు అలాంటి ఓ ప్రచారమే మెగా డాటర్ నిహారిక తన హస్బెండ్ విడిపోతున్నారని ప్రచారం జరిగింది ఇదే నిజం అంటూ కొన్ని మీడియాలు సైతం ప్రచురించాయి కానీ అసలు విషయం ఏంటో ఈ ఒక్క పిక్ తెల్చేసింది ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో గత కొంతకాలం నుండి మెగా అభిమానులను వేధిస్తున్న వార్త నిహారిక కొన్నిదల విడాకులు తీసుకోవడమే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఈ ఇద్దరు పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్ఘాట్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి మెగా హీరోలందరూ కలిసి సంబరాలు చేసుకున్న సందర్భం అది పెళ్లి తరువాత ఈ జంట ఒకరిని వదిలి ఒకరు లేనట్టుగా అనిపించారు అంత అన్యోయంగా ఉన్న ఈ జంట విడిపోవడం ఏంటి అనే అభిమానులు ఎంతో బాధపడ్డారు అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చొరవతో వీళ్ళిద్దరూ మళ్లీ ఒకటైనట్టు వార్త వినిపిస్తున్నారు గత కొంతకాలంగా నిహారిక అత్తమామలు మామలు ఆమె స్వేచ్ఛకి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారట ప్రతి విషయంలోనూ ఆంక్షలు పెడుతున్నారట ఇది నిహారికాకి అస్సలు ఏమాత్రం నచ్చకపోవడంతో తరచూ గొడవలు జరిగేవట ఇలా గొడవలు జరగడం వల్లే వీళ్ళిద్దరు విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే రీసెంట్ గాని నిహారిక తండ్రి నాగబాబు వీళ్ళిద్దరినీ తీసుకొని చిరంజీవి వద్దకు వెళ్లాడట ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత ఇక కొన్ని షరతుల మీద వీళ్ళిద్దరు విడాకులు క్యాన్సిల్ చేసుకుని మళ్లీ ఒకటయ్యారని టాక్ వినిపిస్తుంది వీళ్ళిద్దరికి సంబంధించిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది అది రీసెంట్దే అని కొంతమంది అంటున్నారు నిహారిక కొనిదల సినిమాలోకి పెద్ద హీరోయిన్ అవు కోరికతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కానీ ఈమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అప్పటి నుండి ఈమె నటనకి గుడ్ బై చెప్పేసి తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ నిర్మాతగా మారి వెబ్ సిరీస్ లు మరియు సినిమాలను నిర్మిస్తుంది ఇది కూడా చైతన్యకి ఇష్టం లేదని వీళ్ళిద్దరికీ మధ్య విభేదాలు రావడానికి ఇది కూడా కారణమైంది అంటున్నారు